ఇందుకు విరుగుడగా గౌడవర్గం ఎమ్మెల్యేలను జేడిఎస్ ఆకర్షిస్తోంది రైట్ రేపు బలపరీక్షలో యడ్యూరప్ప నెగ్గుతారా ఇప్పటికీ ఏ కాన్ఫిడెన్స్ తో ఆయన చెబుతున్నారు విజయం తమదేనని రేపు కర్ణాటక అసెంబ్లీలో ఏం జరగబోతోందని ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలోనే గవర్నర్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యే దేశపాండేను కాదని ప్రొటెన్ స్పీకర్గా బీజేపీకి సంబంధించినటువంటి బొప్పైను ఎన్నుకోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది ఇదే అంశంపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రైట్ చర్చను ప్రారంభిద్దాం చర్చలో పాల్గొంటున్నారు జూపుడి ప్రభాకర్ గారు ఏపీఎస్సీఎఫ్సీ చైర్మన్ టీడీపీ నాయకులు ఇక అద్దంకి దయకర్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీనారాయణ గారు సీనియర్ లక్ష్మీనారాయణ గారు గవర్నర్ నిర్ణయాన్ని పక్కన పెట్టి రేపే బల పరీక్ష నిర్వహించాలి కర్ణాటక సుప్రీం సుప్రీంకోర్టు ఉదయం తీర్పు చెప్పింది అంటే పదిహేను రోజుల సమయం కాదు రేపే ఖచ్చితంగా రేపే జరగాలనేది సో సుప్రీంకోర్టు తీర్పుతో ఒక విషయం అర్థమైంది పదిహేను రోజుల సమయం ఇవ్వడం అనేది ఓ తప్పు జరిగింది అక్కడ అనేది ఒకటి అర్థం విషయం ఇది జరుగుతున్న సమయంలోనే ఇలాంటి చర్చ జరుగుతున్న సమయంలోనే రేపు బల పరీక్షలో ఎవరు నెగ్గుతారు ఏ రకంగా యడ్యూరప్ప నెగ్గుతారని అనుకుంటున్న సమయంలోనే గవర్నర్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనేది సమాచారం ఎట్లా చూస్తారు ప్రజాస్వామ్య ప్రియులందరికీ కూడా కాస్త ఊరట కలిగించినటువంటి తీర్పు సుప్రీంకోర్టు వెలువడించింది ఏదో న్యాయస్థానమైన భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థనే మరింత పట్టిపోకుండా కాస్త కాపాడుతుందనేటువంటి ఆశలు చిగురింపజేసింది దాంతో గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి గవర్నర్ ఇవాళ గవర్నర్ వ్యవస్థను మరింత భ్రష్టుబట్టించేటువంటి వైపునే అడుగులు వేస్తున్నట్టుగా ప్రోటమ్ స్పీకర్ నియామకంతో స్పష్టమైంది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ నూట నాలుగు స్థానాల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది కాబట్టి తాము అధికారంలోకి రావాలని కోరుకోవడంలో తప్పేం లేదు కాకపోతే చట్టబద్ధంగా రావడానికి నైతికంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయవచ్చు ఆ అవకాశాలు చాలా చాలా మృగ్యం లేవు ఎందుకంటే అక్కడ మూడే నాలుగు పార్టీలు ఉన్నాయి ఒకటి బీజేపీ నూట నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది జేడిఎస్ ముప్పై ఏడు బిఎస్పి ఒకటి ఇద్దరు ఇండిపెండెంట్లు బీఎస్పి ఎన్నికల ఒప్పందంలో తో కలిసి ఉన్నది అందువల్ల ముప్పై ఎనిమిది వాళ్ళ ఇద్దరికి కలిపితే నూట పదహారు స్థానాలు చాలా స్పష్టంగా ఒక చోటుకి చేరిపోయినాయి అందువల్ల ఎన్నికల తదనంతరం ఉన్నటువంటి గణాంకాలను ఆధారంగా చేసుకునే ప్రభుత్వం ఏర్పడాలి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనది ఆ నూట పదహారు ఉన్నటువంటి వాళ్ళను పిలవమని చెప్పి వాళ్ళు అడిగారు నూట నాలుగు ఉండేటువంటి బీజేపీ కూడా క్లెయిమ్ చేసింది విశక్షణాధికారం నాకేదో ఉన్నది అనేటువంటి భ్రమల్లో తేలియాడుతూ గవర్నర్ గారు నూట నాలుగు ఉన్నటువంటి ఆయన యడ్యూరప్ప గారిని పిలవడం జరిగింది ఆయన ఎలా రుజువు చేసుకుంటాడు పిరాయింపులకు పాల్పడకుండా రుజువు చేసుకునే అవకాశమే లేదు మరి పిరాయింపు నిరోధక చట్టాన్ని ఏమవుతుంది దానికి తూట్లు పొడిచినట్టు అయితుంది కదా గాలిలో కలిపిస్తున్నట్టు అయితుంది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి గవర్నర్గా ఉండడం ఈ భారల భారత పార్లమెంటరీ వ్యవస్థ చేసుకున్నటువంటి దురదృష్టం ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని గుర్తించి ఎలా పిలిచారు అనేటువంటిది ఆయన ఏదో అభిశంసించేదో అట్టటి కాకుండా దాన్ని కొట్టేయకుండా పోనీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అక్కడ తేలిపోతే ఒకసారి సమస్యకు పరిష్కారం అవుతుందని ఇరవై నాలుగు గంటల్లోనే దానికి తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని వ్యతిరేకించారు ఒక విధంగా ఓటమి అని పరోక్షంగా అంగీకరించినట్టే తప్పు చేశారని పరోక్షంగా ఒకటి పరోక్షంగా అది తప్పు అనేటువంటిది రెండవది వాళ్ళ తరఫున ఆర్గ్యూ చేసినటువంటి అడ్వకేటు ఇరవై నాలుగు గంటలు సాధ్యం కాదు టైం కావాలని అడగడము గవర్నర్ పదిహేను రోజులు టైం ఇచ్చాడని అడగడముడు యడ్యూరప్ప గారు వారం రోజులు అడిగిన పదిహేను రోజులు ఆయన ఇవ్వడము ఈ రోజు ఇంకొకటి కూడా అడిగారు సీక్రెట్ బ్యాలెట్ కావాలంటే ఇంకోటి ఏంటంటే తమ పార్టీ సభ్యులు కాదు జెడిఎస్ కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళు రావడానికి ఇబ్బంది అవుతుంది కదా అని ఏళ్ళ వైపు నుంచి కూడా ఆయనే మాట్లాడడం అన్ని వైపుల నుంచి కూడా ఒక డిఫెన్స్ బ్యాటిల్ వాళ్ళు ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా తేలిపోయింది ఈరోజు ఆ రంగంలో అయినా సరే హుందాగా వ్యవహరించాలి కదా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లోక్సభలో చూసిన శాసనసభల్లో చూసినా అన్ని చోట్ల కూడా ఏంటి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేని ప్రోటమ్ స్పీకర్గా చేస్తారు ఆయన సభ్యుల చేత ప్రమాణం చేయించడం స్పీకర్ను కొత్త స్పీకర్ ఎన్నుకునేంత వరకు కుర్చీలో కూర్చునేంత వరకే ఉన్నది కాకపోతే ఈ ప్రత్యేక పరిస్థితుల్లో స్పీకర్ని ఎన్నుకోవడం నామినేషన్ వేయాలి నోటిఫికేషన్ జారీ చేయాలి నామినేషన్ వేయాలి ఉపసంహనలు ఇవన్నీ జరిగేటప్పటికీ టైం పడుతుంది కాబట్టి సుప్రీంకోర్టు అంతకాలం ఇవ్వడానికి వీల్లేదనుకునేది ఎందుకు ఇవ్వలేదు ఇవ్వ ఇవ్వలేదు అంటే హార్డ్స్ ట్రేడింగ్ జరగకుండా జరగకుండా ప్రలోభాలకు అవకాశాలు ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం ఇరవై నాలుగు గంటల లోపునే తేల్చుకోవాల్సిందే ఇది అన్నారు ఆ విధమైనటువంటి ఇది ఇచ్చినప్పుడు స్పీకర్ ఎన్నిక సాధ్యం కాదు వాళ్ళకి తెలుసు ప్రాక్టికల్ అందుకనే ప్రోటమ్ స్పీకరే దీన్ని కండక్ట్ చేయమని కూడా చెప్పేసింది ఆ ప్రోటమ్ స్పీకర్ అందుకోవల్ల ప్రాధాన్యత చేకూరింది కానీ దాన్ని కూడా తుంగలో దొక్కి గవర్నరే గవర్నరే ప్రధానంగా నిందితుని చేయాలి ఇక్కడ ముద్దాయి భారతీయ జనతా పార్టీ ఒక అధికార దీనికోసం వెంపర్లాడవచ్చు కానీ రాజ్యాంగ బద్దమైనటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి గవర్నరు తప్పు మీద తప్పు చేస్తున్నాడు అనర్హుడు అసలు అసలు ఆ స్థానంలో కూర్చోవడానికి భారత పార్లమెంటరీ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాడు గవర్నర్ వ్యవస్థను మరింత భ్రష్ పట్టిస్తున్నాడు అనేది దీని బట్టి మనకు అర్థమైతా ఉంది దయకర్ గారు మొదటిది గవర్నర్ తీసుకున్న నిర్ణయంపైన సుప్రీంకోర్టుకి వెళ్లడం ఈ పదిహేను రోజుల సమయం కాకుండా రేపే బల పరీక్ష నిర్వహించాలి అని చెప్పడం కొంత ఊరట కలిగిన అంశం కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు ద్వారా అని అనుకుంటున్న సమయంలో వెంటనే ప్రొటెం స్పీకర్ విషయంలో మళ్లీ ఒక వివాదం తలెత్తడం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కాదని బీజేపీకి సంబంధించినటువంటి బొప్పైకు ప్రొటెం స్పీకర్గా అవకాశం కల్పించడం సీనియర్టీ ప్రకారం చూస్తే ఆయన అయితే సీనియర్ కాదు మళ్ళీ దీనిపైన కోర్టుకు వెళ్ళే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ఇప్పుడు అదే ఇప్పుడు నాలుగు గంటలకు రేపు ఈ అంశం తేలిపోతుంది అనుకున్నా అనుకున్న మళ్ళీ వాళ్ళనుకున్న పదిహేను రోజులు దీన్ని కొనసాగించడానికి పోటం స్పీకర్ కృషి చేస్తాడు ఎందుకంటే ఇంతలా స్పీకర్ వ్యవస్థను అంటే స్పీకర్ వ్యవస్థ మీద చర్చ జరుగుతుంది కదా కొద్ది కాలంగా కానీ ఇంత పార్షియల్ గా స్పీకర్ ఉండడం అయితే నాకు తెలిసి అంటే బోపన్ ఎన్నుకోవడం వల్ల ఇబ్బంది ఉందనుకుంటారు ఒకటి సీనియారిటీని పక్కన పెట్టి తీసుకున్నారు ఓకే రెండోది రేపు అసెంబ్లీలో ఇంకేమైనా ఇబ్బందికర పరిస్థితులు వారికి స్పీకర్ కుండే ఉండే మొత్తం ఏమంటాం వాళ్ళకు అధికారాలు ఉంటాయి మొత్తం స్పీకర్ సుప్రీంకోర్టు తననే ఫ్లోర్ టెస్ట్ కొరకు కూడా వినియోగించుకోమని కూడా చెప్పింది సో ఇక్కడ ఆయన స్పీకర్ గా యాక్ట్ చేయొచ్చు కొత్త స్పీకర్ ఏర్పడేంత వరకు అవును కానీ ఇప్పుడు ఫ్లోర్ టెస్టే ఈయనతో జరగబోతుంది కాబట్టి ఏ సావిటి అంటే అంటే అయిపోతుంది లెక్క అంటే చేతులు లేబట్టడవా సీక్రెట్ బ్యాలెన్స్ అంటే సీక్రెట్ బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ లేదు సుప్రీం కోర్ట్ చెప్పింది క్లియర్ గా చెప్పింది వాళ్ళు అడిగారు అడిగారు బట్ అనుమతించలేదు అంటే నేనేమంటున్నా అంటే హౌస్ లో డివిజన్ కోరితే అప్పుడు హౌస్ లో స్పీకర్ ఉన్న తర్వాత సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ పనిచేయవు స్పీకర్ ఇస్ ద బాస్ ఆఫ్ ది హౌస్ ఇంకా మళ్ళీ వేరే సుప్రీంకోర్టు డిరెక్షన్ ఇచ్చిందని ఇప్పటికీ ఆయన నిర్ణయం తీసుకోవచ్చు అవకాశం ఉంది ఆయన ఇష్టం సుప్రీంకోర్టు డైరెక్ట్ స్పీకర్ చేసేది లేదు గవర్నర్ కూడా చేయలేదు ఇప్పుడు ప్రమాణ కావచ్చు కావచ్చు అంటే ఇక్కడ స్పీకర్ నియామకం ఇప్పటి వరకు జరగలేదు జరగలేదు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దాన్ని ఉల్లంఘించేటటువంటి అవకాశం ఉల్లంఘించని ఉల్లంఘిస్తే మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే తర్వాత చూద్దాం డి చేసే వన్ నాట్ ఫోర్ వచ్చిన బీజేపీకి అధికారం కొరకు అసలు పిలవద్దు పిలిచిన తర్వాత ఆయన ఆయన ఇచ్చిన లిస్ట్ లేకుండా ప్రమాణ స్వీకారం చేయొద్దు ఏకో నారాయణ ఆయన ఒక్క ఆయన ఇచ్చిండు ఆయన పేరు మీదనే ఇచ్చిండు తర్వాత నేను ఎంతమంది నీకు ఇచ్చేస్తా అని చెప్పిండు ఇప్పుడు మీరు గవర్నర్కి ఇచ్చిన లేఖను బయట పెట్టమంటే ఒక్కడే ఇచ్చిండు నేను నా నూనా నూట నాలుగు మెంబర్లే కాదు ఇంకా నాకు చాలామంది రావడానికి అవకాశం ఉందని చెప్పి ఇవ్వడం ద్వారా అది నమ్మిన గవర్నర్ ప్రమాణ స్వీకారం ఒక్కరిని చేయించిండు ఇప్పుడు ఇట్లనే ప్రొటెమ్ స్పీకరే స్పీకర్గా ఎనాక్ట్ అవుతాడు దీన్ని ఈ ఫ్లోర్ టెస్ట్ని చేస్తాడు ఫ్లోర్ టెస్టు చేసేటప్పుడు ఏదైనా జరగవచ్చు దాంట్లో స్పీకర్ ఇట్లా కాంట్రడిక్టరీగా బిహేవ్ చేసిందని చెప్పి మళ్ళీ జేడిఎస్ కాంగ్రెస్ మళ్ళీ కోర్టుకు పోతే కదా లెక్క కోర్టుకు పోయినాక కోర్టు ఇచ్చే డిరెక్షన్స్ అవి ఇంకో రెండు మూడు రోజులు డిలే అవుతాయి ఇప్పటివరకు ఈ హార్స్ ట్రేడింగ్ మంచిగా చాలా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇదంతా కూడా బీజేపీ ఒక అవినీతి ముఖ్యమంత్రి చేయడానికి ప్రధానమంత్రిని వినియోగించుకోవడమే కాకుండా జాతీయంగా భారతీయ జాతీయ పార్టీ మొత్తం ఈరోజు అవుతున్న నిస్సిగ్గుగా ఇలాంటి చర్యలు తీసుకోవడం అనేది అయితే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఇది మరి ఇప్పుడు అదే సేమ్ గోవా మిత్రులందరూ కూడా ఈరోజు మళ్ళీ స్పీకర్కి ఇచ్చిండ్రు అది గవర్నర్కి ఇచ్చింది మళ్ళీ బీహార్ ఈ రోజు తేజస్వి ఇచ్చింది ఇప్పుడే నేను అది చూసుకుంటూనే వస్తున్నా తర్వాత మన మణిపూర్ మేఘాలయ మెజారిటీ అంతా మేమే ఉన్నాం ఎందుకు ఆ సాంప్రదాయం బీజేపీ చేయలేదు మరి చాలా కొలువు తర్వాత ఇప్పుడు మేలుకొని ఇప్పుడు ఇప్పటికి కానీ సమాజం అంతా మా వెంట ఉండబట్టి కానీ డేర్ చేయలేకపోతున్నాం ఆ గతంలో ఏమైంది గతంలో ప్రతిసారి ఏం చెప్పిండ్రికైనా మీ స్పీకర్లు గతంలో ఇట్లా చేసిండ్రు మీ గవర్నర్లు ఇట్లా చేసిండ్రు అంటే ఎవడు ఎప్పుడు చేసినా తప్పును తప్పే కదా ఈ తప్పును నాలుగు నాలుగు సార్లు మేము ఓడిపోయాక కానీ నాలుగో ఐదోసారికి అందరూ కలిసి వస్తున్నారు ఇప్పుడు రేపు తెలంగాణ ఇట్లనే అయితే ఎట్లా రేపు ఆంధ్రప్రదేశ్ ఇట్లనే అయితే ఎట్లా రేపు నవీన్ పట్నాయక్ అట్నే అయితే ఎట్లా రేపు మమతా అంటే ఏంటి ఇప్పటికి కానీ కిల్జీ అని తెలిసిండు మోడీ

నిజంగా నేను అనుకుంటా సంఘ సంఘ పరివార్ గాని ఆర్ఎస్ఎస్ గాని నైతికత గురించి మొరాలిటీ గురించి లీగాలిటీ గురించి ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కును కర్ణాటకతో కోల్పోవడం అనేది విచారకరం ఒక అవినీతి అనే ఒక కాంగ్రెస్ ప్రశ్నించడం ద్వారా అధికారంలోకి వచ్చిన మోడీ ఇంత అవినీతికరమైన చర్యలకు నీతి భాగంగా డిపార్ట్ ముందే కాదు జ్యోతి బస్ లెక్క మేమేం వచ్చిన ఆపర్చునిటీని వదులుకోలే మేము నలభై సంవత్సరాల పరిపాలన తర్వాత వచ్చిన వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చెప్పారు చేస్తాము కొత్త

ప్రధానమంత్రి పదవి తన దగ్గరికి రావడానికి ప్రతిపాదన వస్తే తన పార్టీ విధానానికి కట్టుబడి ఆయన దాన్ని తిరస్కరించాడు తన పార్టీ విధానం ఏంటి మనకు సొంతంగా బలం లేదు ఇతరుల మీద ఆధారపడాలి మన ప్రతి విధానంలోనూ ఇతరుల యొక్క జోక్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రభుత్వంలో ఉండడమే తప్ప తప్పారైట తర్వాత విషయం అవకాశం అందిపుచ్చిందని పోయి కూర్చోలో ఆయన రాజకీయం జరిగితే ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తే దారి విడుచుకొని తప్పిదాన్ని చాలా లేట్ గా గుర్తించే అధికారం మాకేం కొత్తగా రాలే జ్యోతిబస్ లెక్క అప్పుడే వస్తాయని వదులుకున్నట్టే మేము వదులుకోవట్లే నాలుగు ఛాన్సులు ఇచ్చినాం మేము రెండు వేల పంతొమ్మిదిలో కూడా బంగారు పల్లెంలో బిజెపి అధికారం పెట్టడానికి సిద్ధంగా ఉన్న దాఖలాలే కదా ఇవన్నీ కూడా ఇలా కర్ణాటక ఎలక్షన్ తో దేశ వ్యాప్తంగా చర్చ ఏంటి ప్రజాస్వామ్య వ్యవస్థను అనేది ఒక చర్చ అయితే ఆర్బీఐ వ్యవస్థను కూల్చినట్టు అయితే మొత్తంగా స్పీకర్ గవర్నర్ ఇప్పుడు సుప్రీంకోర్టు ని కూడా ఎంత మేరకు అనేది ప్రొటైమ్ స్పీకర్ రేపు నాలుగు గంటలకు ఇదే టైంకి ఇరవై నాలుగు గంటలకు కానీ తెలుస్తుంది అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు ప్రోటెమ్ స్పీకర్ సుప్రీంకోర్టు ని గౌరవించలేదు వాళ్ళు బీజేపీ ఒక కామెంట్ చేసినాక మిత్రులు మిత్రులకు బీజేపీ ఒక పరాయి పాల పార్టీ ఈ దేశం మీద దండయాత్ర చేస్తున్నట్టుగా ఒక్కొక్కటి సాధించుకుపోతున్నట్టుగా ఉన్నది తప్పే తప్పితే ప్రజాస్వామ్యంగా దేశానికి సంబంధించి చెప్తుంది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే మీరు మళ్ళీ దాని మీద ఆర్గ్యూ చేయండి చెప్పండి పాలన పార్టీ పరాయి దేశం నుంచి వచ్చిన పార్టీ కూడా కిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ గానీ లేదంటే అక్బర్ గాని ఈ దేశం మీద దాడి చేసిన వాళ్ళు కూడా ఈ సామంత రాజుల మీద చేయనంతటి తీరుగా ప్రాంతీయ పార్టీల మీద ప్రాంతాల మీద ఒక దురుద్దేశంతో దాడి చేస్తున్నట్టుగా ఒకటి రాజ్యాంగాన్ని లెక్క చేయనితనం ఒకటి రాజ్యాంగాన్ని ఈరోజు కూల్చివేసే ఒక కుట్ర కూడా అంతర్లీనంగా దీంట్లో ఉంది స్పీకర్ వ్యవస్థ నాది కాదు నేను పట్టించుకోను గవర్నర్ వ్యవస్థ నాది కాదు నేను పట్టించుకోను ముఖ్యమంత్రులు వీళ్ళు నా వాళ్ళు కాదు వాళ్ళని కొట్టేస్తా ఇది నాది మాత్రమే నేను పాదు కొత్తది ఇదే రాజ్యాంగం వాళ్ళు భాజపా రాజ్యాంగం ఆల్టర్నేట్ రాజ్యాంగం ఉంది ఇది కాదు అని అంటే అంబేద్కర్ గారు రాసిన గౌరవించి ఈ రాజ్యాంగి ఉండే మాట్లాడాలి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి అమ్మా నీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్తే వెంటనే రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి మానవ హక్కుల్ని సస్పెండ్ చేసి ఎమర్జెన్సీ విధించి అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు లోపల పెట్టి లక్షలాది మంది

అయితే బీజేపీ కంట్రోల్ చేస్తుందని చెప్పారు ఆ సుప్రీం కోర్టు ఆశ్రయించి ఈ రోజు మీరు రిలీఫ్ పొందారు మీ మాటల్లో ప్రజలు ఎంత నిజం ఉందో ఈ రోజు గమనిస్తున్నారు నేను అంటే గవర్నరు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవ పిలిచారు ఈ దేశంలో ఇది కొత్తగా వచ్చిన కాదు సర్కారియా కమిషన్ కానివ్వండి లేదా మన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బొమ్మయ్య గారి కేసులో కానివ్వండి స్పష్టంగా వాళ్ళు చెప్పారు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలా

గోవాలో గాని ఉండి మేఘాలయ గానీ ఉండి ఇంకెక్కడైనా బీహార్ లో గానీ పెట్టమనండి మీరు అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని దించేసి గవర్నర్ దగ్గరికి సింగిల్ గోవాల గవర్నమెంట్ నాలుగు వందల నలభై రోజులైంది బీహార్ లో గవర్నమెంట్ వచ్చి నితీష్ కుమార్ బీజేపీ కలిసి చేసిన మూడు వందల ముప్పై రోజుల గవర్నమెంట్ అయింది ఇన్ని రోజుల తర్వాత మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ మమ్మల్ని అధికారం సింగిల్ లార్జెస్ట్ పార్టీ పిలవాలి అనే అదే ప్రాతిపదిక అయితే ముందుగా ఎందుకు పిలవలేదు ఇప్పుడు ఇప్పుడు

బీజేపీ కంప్లైంట్ పెట్టింది ఒక్క ఉదాహరణ చెప్తాను నేను ఈశ్వర్ ఎన్టీ రామారావు గారిని దించేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆయన మొట్టమొదటిసారిగా అధికారానికి వచ్చిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు ఆయన్ని ఆయన ఎన్టీ రామారావు గారు అమెరికాలోకి పోయి గుండె ఆపరేషన్ చేసుకుంటుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాదెండ్ల భాస్కర్ రావు ఆపరేషన్ చేసి ఆయన్ని దించేశారు ఎన్టీ రామారావు గారు ఏం చేశారు ఎమ్మెల్యేలందరినీ తీసిపోయి రాష్ట్రపతి భవన్ లో తీసుకెళ్లారు ఇక్కడ గవర్నర్ దగ్గర రామ్లాల్ దగ్గర నాదండ్ల భాస్కర్ రావు ఎమ్మెల్యేలందరినీ పెరేడ్ చేస్తున్నారు ఆ ఎమ్మెల్యేలు కాదు వాళ్ళు ఎమ్మెల్యేలు డ్రస్సులు వేసి వీళ్ళు మా ఎమ్మెల్యేలు అని చెప్పి నారాయణ భాస్కర్ రావు దేశపోయారు ఈ రోజు ఈ రోజు లైవ్ టీవీలు ఉన్నాయి కాబట్టి మనకు తెలుస్తుంది ఆ రోజు ఆ పరిస్థితి లేదు ముప్పై సంవత్సరాల క్రిందట కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నప్పుడు గవర్నర్ డిస్క్రిప్షన్ పవర్ ఉంది ఆర్టికల్ వన్ సిక్స్టీ టూ ప్రకారం ఏ సింగిల్స్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రభుత్వాన్ని తప్ప నీకు ఇంకా ఒక్క సీట్ ఎక్కువ లేదు ఎట్లా ప్రూవ్ చేసుకుంటాం ప్రభుత్వాన్ని నడిపాడు ఇక్కడ తెలుగుదేశం రాష్ట్రపతి నేను సంజయ్ రెడ్డి గారిని నిలబెట్టి మళ్ళా మీ ఆత్మ ప్రబోధం ప్రకారం ఇక్కడ గవర్నర్ గవర్నర్ అంశమే ముఖ్యం గారి టైంలో వాజ్పాయి ప్రభుత్వానికి బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతిస్తున్న సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ కాదని సైఫుద్దీన్ సౌజన్ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసాడు నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా రేపు ఏం జరుగుతుందో చూద్దాం ఎవరు ఆత్మ ప్రబోధం ఏందో ఎవరు మంచిగా ప్రభుత్వం నడపగలరో ఎమ్మెల్యే కలవచ్చు మీకు గవర్నర్ ఏడు పోయి నేను ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తా అంటే గవర్నర్ పిలుస్తారు